ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మరియు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డ్ విభాగంలో టోటల్గా 73 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 15 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 6 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీకి 20 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 26 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు 6 వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ 73 వేకెన్సీస్లో 25 వేకెన్సీస్ అనేవి పోస్టింగ్ విశాఖపట్నంలో ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి బేసిక్ పే 18,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండి మినిమం హైట్ మరియు చెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి మినిమం హైట్ ఏ విధంగా ఉండాలి అంటే 167 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఫిమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. అందులో ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 154 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చేసి మేల్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ కేటగిరీ వాళ్ళకు 80 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యి 82 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. అలానే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్కి సంబంధించి టోటల్గా 19 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి 8 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 2 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీకి 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1 వేకెన్సీ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఈ 19 వేకెన్సీస్లో 3 వేకెన్సీస్ అనేవి విశాఖపట్నంలో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి బేసిక్ పే 35,400 ప్లస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి మినిమం హైట్ ఫిజికల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మినిమం హైట్ వచ్చేసి మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఫిమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళు మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఫిమేల్ వచ్చేసి 154 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ ఓన్లీ మేల్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎక్స్పెండ్ చేయకముందు 77 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించి 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫిజికల్ ఈవెంట్స్లో మేల్ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 6 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ ఉంటుంది, 3 ఛాన్సెస్లో మాత్రమే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. చైన్ అప్స్ పుషప్స్ వచ్చేసి ఏజ్ని బట్టి ఇవ్వడం జరిగింది, మీ ఏజ్ చూసుకొని ఎన్ని ఇచ్చారో చూసుకోవాల్సి ఉంటుంది. అలానే ఫిజికల్ ఈవెంట్స్ ఫిమేల్కి సంబంధించి 800 మీటర్స్ రన్నింగ్ 4 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్ అంటే 9 ఫీట్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సిట్అప్స్ అనేవి ఏజ్ ప్రకారం ఇవ్వడం జరిగింది, మీ ఏజ్ చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది, రిటర్న్ టెస్ట్ 75 మార్కులకి అనేది ఉంటుంది. సిలబస్ ఏముంటుంది అంటే కాంప్రెషన్ సంబంధించి 25 మార్కులు, రిపోర్ట్ రైటింగ్కి సంబంధించి 25 మార్కులు, అనలిటిక్స్ సంబంధించి 25 మార్కులు, టోటల్గా 75 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఫస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది, 16 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ కూడా ఉంటుంది, 3.65 మీటర్స్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది మేల్ కెండిడేట్స్కి పెట్టే ఈవెంట్. అలానే
క్లీనప్స్, పుషప్స్, సిట్అప్స్ అనేవి ఏజ్ని బట్టి ఇవ్వడం జరిగింది. మీ ఏజ్ చూసుకొని ఎన్ని ఉన్నాయో చేయవలసి ఉంటుంది. అలానే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 20 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 2.7 మీటర్ అంటే 9 ఫీట్స్ని 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సిట్అప్స్ వచ్చేసి ఏజ్ ప్రకారం ఇవ్వడం జరిగింది, అది చూసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు. రిటన్ టెస్ట్ టోటల్గా 75 మార్క్స్కి అనేది ఉంటుంది. కాంప్రిహెన్షన్ సంబంధించి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 మార్క్స్, అనలిటికల్ ఆర్ బేసిక్ మ్యాథ్స్ సంబంధించి 25 మార్క్స్. రిటన్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి. ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ అని రిటన్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ రిటర్న్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే పోస్టింగ్ అనేది మ్యాక్సిమం విశాఖపట్నంలోనే ఉంటుంది ఈ జాబ్స్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.